మంలో మీకు శుభములు సమృద్ధిగా గాక ఈరోజు మనం నూతన నిబంధన శ్రేష్టమైనది అనే అంశం ఎనభై ఐదో భాగం ధ్యానించుకుందామండి న్యూ కవర్నెంటీ సుపీరియర్ ఎపిసోడ్ ఎయిటీ ఫైవ్ మనం ఎలిషా అద్భుతాలని గురించి నిన్న ధ్యానించుకున్నాం కదండి ఈరోజు కూడా ఎలిషా అద్భుతాలు రెండో భాగం ధ్యానించుకుందాము రెండవ రాజుల గ్రంథంలో నాలుగో అధ్యాయంలో ముప్పై ఎనిమిదో వచనం నుంచి చూద్దాం ఇక్కడ పరిశుద్ధ దేవుడు ఎలిషాలో నివసిస్తూ చుట్టూ ఉన్న ప్రజలకి ఏ విధంగా ఆశీర్వదకరంగా ఆయన మారాడు అనేది మనం ధ్యానించుకుంటున్నాం పరిశుద్ధాత్మ వరంలో ఎందుకంటే చుట్టూ వాళ్ళ కొరకు సంఘ క్షేమాభివృద్ధి మన మనలో దేవుడు నివసిస్తూ చుట్టూ ఉన్న వాళ్ళకి మేలు చేస్తాడు అలాగే ఆత్మల్ని సంపాదించడానికి ఈ వరం చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఆ పొస్టుల కార్యాలు తొమ్మిదిలో మీరు చూస్తే అక్కడ తొమ్మిది నలభై నలభైలో పేతురు మరి లిద్దాలో ఉన్నప్పుడు యోపాలో దోర్కానే ఆమె చనిపోతుందండి చాలా మంచి వ్యక్తి అక్కడ అందరికీ ఒక చిన్న మదర్ తెరిసా తల్లిలాగా వీధవరాళ్ళకి చొక్కాలు కుట్టిస్తూ తన కాలం అంతా మంచి పనులు చేయడంలో ఆమె గడుపుతుంది పేదలకి సాయం చేయడంలో ఏసుప్రభుని తెలుసుకున్నవాళ్ళు ఏసుప్రభు నా కొరకు సిలువలో మరణించారు నా పాపంలో కొరకు ఆయన రక్తం చెందారు నన్ను నీతి మంతురాలుగా చేశారు పల్లోకంలో నా కొరకు తండ్రిని ప్రార్థించి తన రక్తాన్ని నా ఇచ్చి నాకు పరిశుద్ధాత్మనిచ్చారు నా కొరకు ఇంత త్యాగం చేసిన ప్రభుకి కృతజ్ఞతగా నేను నా చుట్టూ ఉన్న నా పొరుగు వాళ్ళని ప్రేమిస్తాను అది అందువల్ల మనం మంచి కార్యాలు చేయాలండి అలా ఏసుప్రభు తనను రక్షించారు కనుక కృతజ్ఞతగా యోపాలో పేదవాళ్ళకి సాయం చేస్తుంది మరి అపుస్టుల కార్యాలు తొమ్మిది ముప్పై ఆరు అండి ఒక్క వాక్యం మీ హృదయంలో పెట్టుకోండి దోర్క తన సమయం నంతటిని పేదలకు సహాయం చేయటలో సత్కార్యములు చేయటలో ఆమె గడిపింది మనం కూడా అలా జీవించాలన్నమాట అయితే ఆ తర్వాత ఆమెకు జబ్బు చేస్తుంది ఆమె చనిపోతుందండి అప్పుడు పేతురు యోప్ప ఇక్కడ ఉంటుందండి మధ్యధర సముద్ర తీరాన మీరు మ్యాప్స్ చూస్తే లిద్దాలో పేతురు ఉంటాడు ఒక పది కిలోమీటర్స్ అప్పుడు ఇక్కడ ఉన్న శిష్యులు చెప్పి పంపిస్తారు తొందరగా మీరు ఊపాకి రండి ఇక్కడ మరి దోర్క ఒక మంచి విశ్వాసుని విశ్వాసుడు ఆమె మరణించింది అన్నప్పుడు పేతురు వెంటనే వెళ్తాడు అప్పుడు అక్కడ ఉన్న వెదోరాళ్ళు అప్పుడు ఆ దోర్క వాళ్ళ ఇంట్లో ఆమె మృతదేహం చుట్టూ విధవరాళ్ళు ఏడుస్తూ ఉంటారు పేతురు రాగానే అయ్యా బంగారు తల్లి చనిపోయింది మా కోసము ఇదిగో చొక్కాలు అయ్యా మా కొరకే అయ్యా తన కోసం జీవించలేదయ్యా ఆ తల్లి మాకు వెలుగు వెళ్తే ఆ తల్లి మరణిస్తే ఇప్పుడు మాకు తల్లి ఎవరయ్యారు వాళ్ళు అలా ఏడుస్తున్నప్పుడు పేతురు కదిలించబడతాడు వాళ్ళని బయటికి పంపించి తలుపులు మూసేసి ఆ దుర్గా మృతదేహం ఉన్న ఆ గదిలో మోకరించి ప్రార్థిస్తాడండి పేతురు ప్రభువా ఈమెకి మరల ప్రాణాలు వచ్చేటట్లు చేయి ఒక తల్లిలాగా అందరికీ ఒక మదర్ తెరీస తల్లి ఒక తల్లిలాగా ఉంది ప్రార్థించి ఆమె చేయి పట్టుకొని తబితా అనగానే ఆమె లేస్తుంది అనమాట ఆమెకి జీవం వస్తుంది ఆమె లేచి నిలబడడానికి సహాయపడతాడు పేతురు అప్పుడు కింద అందరినీ పిలిచి రండి రండి మీ తల్లి అన్నారు దేవుడు అద్భుతం చేసి బ్రతికించారు ఎప్పుడైతే తవిత బ్రతుకుతుందో యోపాలో అందరూ తెలుసుకుంటారు ఆమె మరణించిందని వాళ్ళకి తెలుసు కానీ ఆమెకి ప్రాణం వచ్చింది పేతురు ప్రార్థించినప్పుడు ఏసు నామంలో అని తెలుసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా వరకు పలువురు ఏసు ప్రభుని విశ్వసించారు అద్భుతాలు ఆత్మల్ని సంపాదించడానికి దేవుని రాజ్యంలో చేర్చడానికి అందుకే అప్పుడప్పుడు ప్రభు అద్భుతాలు చేస్తారు మన జీవితంలో మనలో విశ్వాసం పెరగడానికి అనమాట అది ఎందుకు అనేది నేను మీకు చెప్తున్నాను ఎందుకు అద్భుతాలు చేస్తారంటే ఎవరు అనారోగ్యంతో ఉండడం ప్రభుకి ప్రభు చిత్తం కాదు పాపంలో ఉండి నశించి నరకానికి పోవడం ప్రభు చిత్తం కాదు అందరూ రక్షించబడాలి సత్యమును తెలుసుకోవాలి అనేది దేవుని యొక్క చిత్తం దేవుని అభిష్టమని ఒకటి తిమోతి రెండు నాలుగులో పౌలు తిమోతికి లేఖ రాస్తారు అందరూ రక్షించబడాలంటే నరకానికి వెళ్ళొద్దు పాపం నుంచి చీకటి నుంచి అందరూ వెలుగులోకి రావాలి రక్షణ పొందాలి ఏసు రక్తంలో కడుక్కొని దేవుని వాక్యం ప్రకారం జీవిస్తూ ఒకరోజు పరలోకానికి మనం వెళ్ళాలి అక్కడే మనని దేవుడు ఆత్మలో సృజించారు మన ఇల్లు అదే మన తండ్రి పరలోక తండ్రి ఈ లోకం మనకి పరదేశ్ మనది కాదు ఇది మనం పరలోక పౌరులు ఈ లోకంలో జీవిస్తున్నాం ఈ శరీరం కూడా మనం కాదు ఇది మట్టికుండా మనం ఆత్మ దేవుడు ఆత్మ మన ఈ లోకము పరలోకానికి ప్రయాణం కొన్ని రోజులే ఉంటాం ఆ కొన్ని రోజులు యేసుప్రభుకి సాక్ష్యంగా ఆయన పరిశుద్ధతకి కరుణకి నీతికి సాక్ష్యంగా జీవించాలి ప్రతిరోజు నేను ఇలా ప్రార్థిస్తాను ప్రభు ఈ రోజు నాకు జీవాన్ని ఇచ్చావు నేను నీ కోసం జీవించాలి నీ మహిమ కోసం జీవించాలి నువ్వు నన్ను పిలిస్తే రేపు నేను నీ దగ్గర వచ్చేస్తాను వచ్చే వరకు నీ కోసం జీవించని కొన్ని రోజులే అవర్ లైఫ్ ఆన్ దిస్ అర్త్ ఈస్ వెరీ షార్ట్ కానీ ఆ కొన్ని రోజులు ప్రభు మహిమ కోసం జీవిద్దాం అలా జీవించారండి ఆమె మామూలు ఆమె దొర్క ఇక్కడికి వచ్చేద్దాం ఇప్పుడు ఎలిషా రెండో రాజుల గ్రంథంలో రెండో అధ్యాయం నుంచి ఎలిషా గురించి అదొచ్చు అయితే ఇప్పుడు మనం నాలుగో అధ్యాయానికి వచ్చాము ముప్పై ఎనిమిది వచ్చిన ఎలిషా ఒక సెమినార్ నడుపుతున్నాడు మరి వంద మంది స్టూడెంట్స్ ఉన్నారు ప్రవక్తల సమాజం అంటారు అంటే ప్రవక్తల్ని తయారు చేస్తున్నాడు అన్నమాట అయితే వాళ్ళు వంద మంది కదా కాబట్టి వాళ్ళకి ప్రతిరోజు ఫుడ్ కావాలి సో ఈ స్టూడెంట్స్లో కొంతమంది అడవిలోకి వెళ్ళి సొరకాయలు అనుకొని పిచ్చి తీగల నుంచి కాయలు తీసుకొని వస్తారు గెహాజీ వంట చేస్తున్నాడు పులుసు పెద్ద కాగులో పులుసు వండుతూ ఉంటే వాళ్ళు ఆ కాయలు తెచ్చి ముక్కలు చేసి అందులో వేసేస్తారు కానీ అది విషప్ కాయలు అని వాళ్ళకి తెలియదు అప్పుడు అది వడ్డించినప్పుడు వాళ్ళు తింటున్నప్పుడు తెలుస్తుంది ఆ ఇది పులుసు విషం ఎక్కిపోయిందని వెంటనే గురువుగారు అంటారు కొంచెం పిండిని తీసుకొని రండి అని చెప్పి ఆ పిండిని అందులో వేసినప్పుడు విషం విరిగిపోతుందనమాట అంటే తన లోపలున్న పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నారు కొంచెం పిండి అందులో వేయండి ఆ పిండి ఎవరండి గోధుమలు నల్లగొట్టబడి పిండిగా చేయబడింది యేసుప్రభు నల్లగొట్టబడి పిండిగా చిన్నగా మనకొరకు ఆయన మారాడు ఇది నా శరీరం భుజించండి ఈ దేవుని యొక్క వాక్యమే పిండి అండి కొంచెం వేసినప్పుడు మనలో ఉన్న రోగాలు విషము పాపం అంతా కూడా వెళ్ళిపోతుందనమాట ఆ తర్వాత ఒక వ్యక్తి తన పంట రాగానే ఎవల పంట అనమాట తొలి పంట తొలి ధాన్యంతో గురువుగారికి రొట్టెలు చేసి తీసుకొని వద్దామని ఎలిషా ప్రవక్త దగ్గరికి ఒక ఇరవై రొట్టెలు చేసుకొని తీసుకొస్తాడండి అప్పుడు ఎలిషా ఏం చెప్తాడంటే డిన్నర్ టైం అవుతుందనమాట అవి గెహాజీకి ఇచ్చేసి గెహాజీ ఈరోజు సాయంకాలము వాళ్ళకి ఈ రొట్టెలు పంచిపెట్టు అప్పుడు గెహాజీ అడుగుతాడు ఇరవై రొట్టెలు వంద మందికి ఎట్లా సరిపోతాయి అని అప్పుడు వెలిసి అంటాడు ప్రభు వాక్యం ఇది ప్రభు నాకు ఏం చెప్తున్నారంటే వీళ్ళందరూ తిన్న తర్వాత ఇంకా కొన్ని రొట్టెలు మిగులుతాయి అని చెప్పారు కనుక నువ్వు చెయ్యయి అలాగాని అప్పుడు గెహాజీ చేస్తాడు రొట్టెలు పంచుతూ ఉంటాడు వంద మందికి పంచిన తర్వాత అవి పెరుగుతూ 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 తిన్న తర్వాత కొన్ని మిగులుతాయి అన్నమాట ఐదు రొట్టెలు చూడండి యేసు ప్రభు ఆయన చేతిలో వాటిని తీసుకొని ఆశీర్వదించి తృంచి వాళ్ళకి పెట్టినప్పుడు అవి పెరిగిపోయినాయి అన్నమాట అలా ప్రభు వాక్యం ఇది నేనేం చెప్పాలనుకున్నా అంటే ఎలిషా దేవుని స్వరాన్ని విని దాన్ని విధేయిస్తున్నాడు విన్నాడు అందరూ తిన్న తర్వాత కొన్ని మిగులుతాయి కనుక పంచి పెట్టండి వినుట విధేయించుట ఈ రెండేనండి దేవుడు కోరుకునేది మన నుంచి ప్రతిరోజు ఆయన స్వరాన్ని వినాలి ప్రతిరోజు ప్రతి నిమిషం ఆయన చిత్తం చేయాలి ఇదే క్రైస్తవ జీవితం ఇదే యేసుప్రభు జీవించింది ఈ లోకంలో యోహాన్ ఆరు ముప్పై ఎనిమిది అనమాట ఒబేయింగ్ అండ్ లిజనింగ్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ క్రిస్టియన్స్ సో మీరు బైబుల్ గ్రంథాన్ని చదివి మీ లోపల పరిశుద్ధాత్మ నివసిస్తుంటే ప్రతి నిమిషము ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడనమాట కొన్నిసార్లు మన ప్రవర్తన దేవుని పట్ల కానీ మన పొరుగు వాళ్ళ పట్ల సరిగ్గా లేనప్పుడు ఆయన చెప్తూ ఉంటారనమాట ఆ తర్వాత ఇప్పుడు ఐదు అధ్యాయానికి వెళ్దాం రెండో రాజులు ఐదో అధ్యాయం అనమాట ఇక్కడ మనం నేర్చుకునే పాఠాలు కొన్ని ఉన్నాయండి ఎలిషా నుంచి ఇక్కడ ఎలిషా ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు ప్రక్కన సిరియా దేశం సిరియా సైన్యాధికారి పేరు నామాను ఆయనకి కుష్ట అనమాట అయితే ఇజ్రాయేల్ దేశం ఒక అమ్మాయిని వీళ్ళు తీసుకొని పోతారనమాట ఈ సిరియా సైన్యాధికారి ఒకసారి వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు బాగా బలంగా చేస్తారు వీళ్ళు పారిపోతూ పారిపోతూ ఒక చిన్న పిల్ల పాపం చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా చెట్టు కింద ఊరు బయట అలా ఒక పది సంవత్సరాలు అమ్మాయి దొరికితే తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడనమాట నామాన్ చిన్న అమ్మాయి ఒక పని పిల్లలాగా కానీ బాగానే చూస్తారు అయితే చిన్న పాప ఇంకొకసారి ఆయన స్నానం ఆయనకి కుష్ట కానీ కనపడదు అందరికీ అనమాట అప్పుడు ఆ దొరసాని టవల్ ఇచ్చి అయ్యగారికి ఇచ్చిన స్నానం చేస్తున్నారంటే ఇచ్చినప్పుడు అమ్మాయి చూస్తుంది అయ్యగారికి కొంచెం కుష్ట అప్పుడు వచ్చి చెప్తుంది అమ్మగారితో అమ్మ మన దొరగారికి కుష్టి ఉంది కదా మా దేశంలో ఇజ్రాయల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడమ్మా ఆయన ఇలా ప్రార్థిస్తే అందరికీ స్వస్థత కలుగుతుందమ్మా ఎంత గొప్ప దైవజనుడు ఆయన ప్రార్థిస్తే చనిపోయిన వాళ్ళు కూడా లేచారమ్మా అని చెప్తే అప్పుడు ఆమె వెళ్ళి నామానికి చెప్తుంది అయ్యా ఇలా చెప్పింది అని అప్పుడు నామాను సైన్యాధికారి కదా మరి తన హోదాకి తగినట్లు ఆయనతో పాటు ఇంకా కొంతమంది సైనికులు రథాలు మరి రథంలో కానుకలు దైవజన్ దగ్గరికి ఊరికేలా రావాలి వెండి నాణాలు బంగారు నాణాలు పట్టుబట్టలు తీసుకొని తన హోదాకి తగ్గట్టుగా మరి వస్తాడనమాట సిరియా నుంచి ఇజ్రాయేల్ దేశాన్ని ఒక దేశం నుంచి ఒక దేశం వచ్చి ఎలిషా ఇంటి ముందు నిలబడతాడు అప్పుడు ఎలిషాతో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తారు ఎలిషా సిరియా నుంచి నామాన్ వచ్చాడు కుష్టతో నువ్వు ప్రార్థిస్తే ఆయనకి స్వస్థత కలుగుతుందని అయితే నువ్వు ప్రార్థించొద్దు నువ్వు బయటికి కూడా వెళ్ళొద్దు ఆయనకి నువ్వు నా మాటగా చెప్పు నామాను యోర్ధన్ నదిలో ఏడు సార్లు మునిగితే ఆయనకి స్వస్థత అని చెప్పు అప్పుడు ఎలిషాకి గెహాజీ ఉంటాడు కదా సేవకుడు సేవకునితో చెప్తాడు ఇలా వెళ్ళి చెప్పయ్యా ఆయనకి అని అప్పుడు గెహాజీ వెళ్ళి చెప్తాడు మా గురువు గారు చెప్తున్నారండి మీకు మీరు యోర్దాన్ నదిలో ఏడు సార్లు మునిగితే మీకు స్వస్థత కలుగుతుంది అని వెళ్ళి అక్కడ మునగండి అని ఆయనకి చాలా కోపం వచ్చేస్తుంది ఎందుకంటే సైన్యాధికారి ఆయన ఒక దేశం నుంచి ఇంకో దేశానికి గురువుగారి దగ్గరికి వస్తే కనీసం ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చి ఆయన అనుకున్నాడు చాలా ఆయన లోపలికి ఆహ్వానిస్తాడు స్వాగతం పలుకుతాడు అని కానీ ప్రభు మాట అది కాదు కదా ప్రభుకి విధించాలని అలాగే చెప్తాను తాడనమాట ఎలిషా కోపం వచ్చి ఏంటి ఆయన బయటికి వచ్చి నా ఇష్టం ఉన్న చోట చేయబెట్టి ప్రార్థిస్తాడు అనుకున్నాను ఇలా చెప్పి పంపిస్తాడా బయటికి కూడా రాకుండా పని మనిషితో ఏంటి మీ దేశంలో ఎవరిదాని నదిలో మునుగాల మరి మాకు దమస్కులో లేవా మా దేశంలో లేవా సిరియా క్యాపిటల్ అనమాట దమస్క్ అక్కడ లేవా నదులు అక్కడ మునుగుదా రథాలు వెనక్కి తిప్పండి అంటాడు అప్పుడు అందరూ రథాలు వెనక్కి తిప్పుతారు వెళ్తూ ఉంటారు సిరియాకి వెళ్తుంటే ఇజ్రాయెల్ నుంచి సిరియాకి వెళ్ళాలంటే యోర్ధన్నది దాటాలన్నమాట అప్పుడు ఆయనతో ఉన్న సైనికులు చెప్తారయ్యా ఆ గురువుగారు పెద్ద పని ఏం చెప్పలేదు కదా నది ఇక్కడే ఉంది మునుగమన్నారు అంతే కదా అని చెప్పినప్పుడు ఇంకా కొంచెం కోపం అన్నీ తగ్గిపోతాయిలేండి టైం పడుతుంది కదా అప్పుడు రథం దిగుతాడు దిగి యోర్దాన్ నదిలో ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఆరుసార్లు ఏం జరగదు ఏడవసారి మునిగి అలా నీటిలోంచి బయటికి రాగానే ఆయన కుష్టంతా పోయి దేహం సుందరంగా మారిపోతుంది విధేయత అనమాట తగ్గించుకున్న వాళ్ళే విధేయిస్తారండి దేవుని మాటకి గర్వం ఉన్నవాళ్ళు విధేయించారు వినయం అంటే అర్థం ఏంటంటే వినయవంతులు అంటే దేవుని మాటకి లోబడి జీవించేవాళ్ళు దేవుడు ఏది చెప్పాడో ఈ వాక్యం ప్రకారం జీవించేవాడు ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం ఆయనకి స్వస్థత అవుతుంది సిరియా సైన్యాధికారి అంటే అన్యుడు ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాడు కానీ విన్నాడు దేవుడు చెప్పినట్లే చేశాడు స్వస్థత పొందాడు ఎప్పుడైతే స్వస్థత కలుగుతుందో ఎందుకంటే చాలామంది డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్కి వెళ్ళాడు కానీ నయం కాలేదు అప్పుడు మళ్ళీ వెనక్కి రథాలు వెనక్కి తిప్పండి ఆ గారు ఎవరో నేను చూడాల్సిందే మళ్ళా తిరిగి ఎలిషా దగ్గరికి వస్తాడు ఇజ్రాయెల్ దేశానికి అప్పుడు అప్పుడు చెప్తాడయ్యా ఇప్పుడు నాకేమర్థమైందంటే ప్రపంచంలో ఇజ్రాయేల్ దేవుడు తప్ప యావే తప్ప ఇంకొక దేవుడు లేడయ్యా ఎందుకంటే నాకు ఎక్కడ నయం కాలేదు ఒక్క మాట మీ దేవుని మాట నన్ను స్వస్థపరిచింది అని చెప్పి అయ్యా మీకోసం నేను కానుకలు తీసుకొని వచ్చాను దయచేసి నేను తీసుకొని వచ్చిన కానుకలు స్వీకరించండి అప్పుడు ఎలిషా అంటాడు ఇది ముఖ్యమైందండి రెండవ రాజులు ఐదు పదహారు వచ్చిన రాసుకోవాలి ఎలిషా అంటాడు సజీవుడైన యాభై తోడు నీ కానుకలేవి నాకు అక్కర్లేదు చాలా బ్రతిమ్లాడతాడు తీసుకోండి తీసుకోండి నేను అంత దూరం నుంచి తీసుకొని వచ్చాను మీరు నాకు స్వస్థతనిచ్చారు ఆయన ఎంత బ్రతిమ్లాడినా కూడా ఎలీషా ఆ కానుకల్ని ముట్టుకోడు పరిశుద్ధ ఆత్మ ఉన్నవాళ్ళు డబ్బుని ముట్టుకోరండి సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ హ్యాసెసి ఆయన జీవితంలో పరిశుద్ధ ఆత్మ ఆయన లోనికి వచ్చిన తర్వాత ఆయన జీవితంలో డబ్బుని ముట్టుకోలేదు బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి అంటే దాన్ని అలాగే జీవించిన వ్యక్తి సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి పునీతులని ఎవరినైనా చదవచ్చు శౌరివారు కానీ వాళ్ళ జీవితం అలాగే సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ హ్యాసిస్ నాకు అక్కర్లేదు నీ కానుకలు అని చెప్తాడు ఇంకా అప్పుడు ఆయన వెళ్ళిపోతాడు అయ్యా పోనీ మీరు నా కానుకలు స్వీకరించట్లేదు మీరు నుంచున్న చోట కొంచెం మట్టి తీసుకొని వెళ్తా మట్టి అంటే ఆ రోజులలో ఏంటంటే ఏ దేశం మట్టి అంటే ఆ దేశము దేవుణ్ణి ఆరాధించడం అనమాట అంటే నేను కూడా ఇప్పటి నుంచి మీ ఆవే దేవుణ్ణి నేను ఆరాధిస్తాను అని చెప్తాడనమాట ఆ తర్వాత ఇంకా నామన్ వెళ్ళిపోతుంటాడు రథాలు వాళ్ళు సైనికులు వెళ్ళిపోతుంటారు ఎలిషా ఇంటి లోపలికి వచ్చేస్తాడు కానీ బయట ఎవరు నిలబడతారు అంటే గహాజీ నిలబడతాడండి గెహాజీ కన్నులు ఇంకా ఆ బంగారు నాణాలని వెండి నాణాలని చూస్తాయి పట్టుబట్టల్ని చూస్తాయి అయ్యో మా గురువుగారు కానుక స్వీకరించకుండా పంపించేశారే కానుక పుచ్చుకోకుండా పంపించేశారే ఆయన పుచ్చుకుని ఉంటే నాకు కొనిచ్చేవాళ్ళు ధనాశ ఆయనలో చూడండి ఎట్లా ఉంటుందో నేను ఎలాగైనా కానుక పుచ్చుకోవాల్సిందే అని ఆ నామాను రథంలో వెనక పరిగెత్తుతాడు పరిగెత్తి అలసిపోతాడు అంటాడు ఏంటి అంతా క్షేమంగానే ఉన్నారు కదా అంత బాగున్నారు కానీ ఇద్దరు చుట్టాలు వచ్చారు ప్రవక్తలు అన్నమాట మా గురువుగారి దగ్గరికి వాళ్ళ కోసం కొంచెం వెండి నాణాలు కొంచెం పట్టుబట్టలు అడుగుతున్నాడు మీ గురువుగారు అడగాలి కానీ కొంచెం ఏంటి తీసుకెళ్ళు మూడు వేల వెండి నాణాలు అంటే ఎన్ని సంచులు అవుతాయి పట్టుబట్టలు ఇస్తాడు ఇంకా ఆయన మొయ్యలేకపోతాడనమాట అన్ని సంచులు అయిపోతాయి సో అప్పుడు నామాన్ ఏం చేస్తాడు తన దగ్గరున్న ఇద్దరు సేవకులని తన దగ్గర ఉన్న సైనికులు ఇద్దరు ఇస్తాడనమాట ఇచ్చి ఇవి ఇవి తీసుకెళ్ళి ఇంకా ఈ గెహాజీ ఇంట్లో పెట్టి రండి అని అన్నీ అబ్బాయి ఎంతో సంతోషమో అన్నీ తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకొని తర్వాత ఏం తెలియనట్లుగా ఎలిషా దగ్గరికి వస్తాడు అప్పుడు ఎలిషా ఎక్కడి నుంచి వస్తున్నావు గెహాజీ అని ఎక్కడి నుంచి లేదు అబద్ధాలు చెప్తాడనమాట నాకు తెలీదా నీవు ఆ నామాన్ రథాల వెంట పరిగెత్తి ఆయన దగ్గర నుంచి కానుకలు పుచ్చుకొని ఉంటా నాకు తెలియదు అనుకుంటున్నావా పరిశుద్ధ ఆత్మ దేవుడు చూపిస్తారండి అప్పుడు దూరంగా జరిగేది ఏదో ఎక్కడో జరిగేది కూడా చూపిస్తాడనమాట ఆత్మల్ని వివేచించు వరం అంటారు నాకు తెలీదా కానుకలు పుచ్చుకోవడానికి ఇది అదని అనుకుంటున్నావా గెహాజీ ఆ ఎలిషా దైవ జనుని సేవకునిగా అలా కానుకలు పుచ్చుకుంటే అప్పుడు దైవ జనునికి ఎలా ఉంటుంది చెప్పండి కానుకలు పుచ్చుకోవడానికి ఇది అదని అనుకుంటున్నావా చూడు చూడు నువ్వు ఆ నామాన్ దగ్గర నుంచి కానుకలు తెచ్చుకున్నావు కదా ఆయనని వదిలి వెళ్ళిన కుష్ట అక్కడి నుంచి తెచ్చుకున్న కానుకలతో పాటు నిన్ను నీ కుటుంబాన్ని తరతరములు పట్టి పీడించునుగాక అంటాడండి వెంటనే ఆయనకి కుష్ట వచ్చేస్తుంది ఇంకా అప్పుడు ఎలిషా సన్నిధిలో ఉండలేక ఇంటికి వెళ్ళేసరికి అందరు చూస్తే అందరికీ కుష్ట భార్యకి పిల్లలకి కోడళ్ళు ఇంకా గ్రాండ్ చిల్డ్రన్ ఏంటి అంత తర్వాత పిల్లలు పిల్లలు తరతరాలు పుడుతున్నారు కుష్ట అనమాట ఏంటి ఇట్లా ఈయనకి పుట్టిన వాళ్ళంతా కుష్ట అంటే అప్పుడు వాళ్ళు చెప్తారనమాట ఇలా కాన్కలు పుచ్చుకున్నాడు ఎవరిది మనం తీసుకుంటామో అన్యాయంగా అవినీతి చీకటి డబ్బు చూడండి అది మనకి అనారోగ్యాన్ని తీసుకొని వస్తుంది వాళ్ళవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట అయితే బైబిల్ గ్రంథంలో పౌలు నాలుగింటి నుండి దూరంగా పారిపోండి అని చెప్తాడండి చూడండి ఒకటి తిమోతి ఆరు పదకొండులో ఏం చెప్తాడంటే ఫ్లీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మనీ ధనాశ నుండి దూరంగా పారిపోండి కొరింతిలో మీరు చూస్తే ఒకటి కొరింతిలో ఆరు పద్దెనిమిదిలో ఏం చెప్తాడంటే ఫ్లీ ఫ్రమ్ ఇమ్మొరాలిటీ జారత్వం వ్యభిచారం నుండి పారిపోండి ఎలా పారిపోవాలంట ఒక పాము వస్తున్నప్పుడు చూస్తే ఎలా పారిపోతామో అలా పారిపోవాలన్నమాట పాము వస్తే సిరాగ్రంథ ఇరవై ఒకటి ఒకటి రెండు వచనాలు మీద చదివితే ఏమని ఉంటుందంటే కుమారా నీవు ఇదివరకే పాపం చేసి ఉంటివేని ఇంకా పాపం చేయకు పుట్ అ నెన్ టు ఇట్ కమ్అట్ ఆఫ్ ఇట్ సర్పము నుండి వలే పామును చూస్తే ఎట్లా పారిపోతావో అలా పాపం నుంచి దూరంగా నువ్వు పారిపోనాయినా అని రాయబడి ఉంటుంది ఎంత బాగుంటుందండి చదవండి సిరాకిరో ఒకటి అనమాట పాపం యొక్క కూరలు సింహపు కూరలు లాంటివి అవి నేను నాశనం చేస్తాయి పారిపోవాలి పారిపోవాలి ధనాశ నుండి పారిపోండి వ్యభిచారం నుంచి పారిపోండి పౌలు చెప్తున్నాడు ఇంకా ఒకటి కొరింతి పది పద్నాలుగులోనే ఫ్లీ ఫ్రమ్ ఐడోలేట్రీ అని చెప్తాడు ఇంకా రెండో తిమోతిలో రెండు అధ్యాయంలో ఇరవై రెండో వచ్చినలో రెండు 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 అప్పుడు అక్కడేం చెప్తాడంటే ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్లెస్ యవ్వన వ్యామోహాలు ఏమేమి ఉంటాయి చికెన్లు తినాలి సినిమాలు చూడాలి రాక్ మ్యూజిక్ అన్నిటి నుంచి పారిపోండి అంటున్నారు అయితే ఇవన్నిటికీ మూలమైంది ఏంటంటే ధనాష అండి ఒకటి తిమోతి ఆరు పది ధనాష సర్వపాపములకు మూలం లవ్ ఫర్ మనీ ఈస్ రూట్ ఆఫ్ ఆల్ ద సిన్ దైవజనులు ఏసుప్రభు ఆయన శిష్యులు కానీ ఏసుప్రభు కానీ ఎప్పుడూ ధనం గురించి చెప్పలేదండి ఆయన నీవు ధనాన్ని దైవాన్ని రెంటిని కూడా నువ్వు ఆరాధించలేవు ఆరాధనంటే హృదయ వాంఛ అనమాట ధనాశ సర్వపాపంలోకి మూలం కాబట్టి ధనాశ నుంచి దూరంగా పారిపోండి మరి ఎలిషా యొక్క శిష్యుడైన గెహాజీ ధనాశకి ఆశపడి ఆయన కుష్ఠని తెచ్చుకుంటాడు చూడండి స్పిరిచువల్ లెప్రసీ అండి మన శరీరానికి లెప్రసీ వస్తే ఈ శరీర కన్నులకు కనబడుతుంది కానీ ఇలా ధనం దేవుని యొక్క సేవలో కానీ ఎప్పుడైనా ధనాన్ని ఆశపడినప్పుడు అబద్ధాలు చెప్పాడు ధనాన్ని ఆశపడ్డాడు అప్పుడు ఆయనకి కుష్ట వచ్చింది గహాజీకి స్పిరిచువల్ లెప్రస్సీ వస్తుందండి దేవునికి కనబడుతుంది మన ఆత్మకు వచ్చిన లెప్రస్సీ ఈ సువార్త సేవలో ధనం సంపాదించుకోవడం కానీ లేకపోతే లైక్ ఇంకేదైనా పని చీకటి పనులు అనమాట జారత్వం కానీ అది మన మరి దేవునికి మనకి ఒక కుష్ట వచ్చినట్లు కనబడుతుంది అనమాట ఈ ఈ పాపాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ధనాష దీని నుంచి పారిపోండి అని చెప్తున్నాడు కదా మరి ఎజుకేల్ గ్రంథంలో పదహారు నలభై తొమ్మిది అండి అక్కడ ఎరుషలేం గురించి దేవుడు చెప్తున్నారు ఎరుషలేం అంటే ఎ ఇరుషాలేము షాలేము సమాధాన పట్టణం ఈరే సమకూర్చే దేవుడు సమకూర్చే సమాధాన పఠ సియోన్ అంటే దేవుడు నివసిస్తున్న పఠనం మన హృదయంలో దేవుడు నివసిస్తే దాన్ని అంటారు మన హృదయంలో ఈ లోక ధనము మిగతా పాపాలు ఉంటే దాన్ని బాబిలోని అంటారు అది స్పిరిచువల్గా అనమాట పాత నిబంధనలో బ్యాబిలోనియా వేరు ఎరుషలేం వేరు ఫిజికల్ సిటీస్ బట్ ఇన్ న్యూ టెస్టమెంట్ ఇట్ ఈస్ స్పిరిచువల్ అనమాట కనుక ఒక్క వ్యక్తి ఇంకొకరిని చూపించొద్దు మన హృదయంలో ఏముంది అని చూసుకోవాలి అక్కడ ఎరుషలేం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఎరుషలేము నీ పాపాలు నీ సోదరి సో సోధోమ గుమర్రాల పాపాల కంటే ఎక్కువ సోదోమ గుమర్రా నీ చెల్లెలు అని పిలుస్తున్నాడు అనమాట అంటే అంతకంటే ఎక్కువే ఉన్నాయి నువ్వు అక్కగా ఉన్నావు నువ్వు చూడ్డానికైతే ఎరిషలేమే కానీ అంటే దేవుని బిడ్డ కానీ సోదోమ పాపాల కంటే నీ పాపాలు ఎక్కువగా ఉన్నాయి ఆమె నీకు చెల్లెలుగా ఉంది పాపంలో ఆమె పాపాలు ఏంటంటే పొగరు అని అంటారు గర్వం అనమాట ఆమె పాపాలు గర్వము ఆ తర్వాత తిండిబోతుతనము ఆ తర్వాత సోమరితనము ఆ తర్వాత పేదల పట్ల కరుణ లేకపోవుట ఈ నాలుగు మనిషిని ఐదో పాపం వ్యభిచారంలోనికి లాగుతుంది అన్నమాట కనుక ఇప్పుడు మనం ఇవి మనలో లేకుండా చూసుకోవాలి ఇవన్నీ మన హృదయంలో పాములాగా చూస్తే వ్యభిచారము ధనాశ ఒక్కొక్క పాము అనమాట ధనాశ అనే పాము ఉంది ధనాన్ని సంపాదిస్తుంటే ఆ పాముకి పాలు పోస్తున్నాం అనమాట ఈ పాములు మనలో ఉన్న పాముల్ని మనం చంపాలంటే ఉపవాసం తిండిపోతూ దయ్యం దయ్యపు తిండి అంటారు ఆ పాముని చంపాలంటే ఉపవాసం చేయాలన్నమాట చాలా ముఖ్యమైనది చేసి పేదలకి మనం అన్నం పెట్టాలి షా యాభై ఎనిమిది ఆరులో ఉంటుంది ఇది నాకు ఇష్టమైన ఉపవాసం మీరు భోజనం చేయట్లే కదా ఆ భోజనాన్ని పేదలకి పెట్టండి ఉపవాసం చేయండి సేవ చేయండి ఆ తర్వాత నిద్ర సోమరితనం ఈ టైంలో కాదు మీరు ఎప్పుడు కష్టపడి పని చేయండి పండ్లు అమ్ముకుంటున్నారు కూరగాయలు అమ్ముకుంటున్నారు కోళ్ళు పెంచుకుంటున్నారు ఏదో ఒకటి సోమరిగా ఉండకండి సోమరిగా ఉన్న వాళ్ళని సైతాన్ వాడుకుంటాడు కష్టపడి పనిచేసే వాళ్ళని దేవుడు వాడుకుంటాడు కష్టపడి మీరు పనిచేయాలి పేదల పట్ల కరుణ చూపించండి ఎప్పుడు మనం పేదల పట్ల కరుణ చూపిస్తామో అప్పుడు సైతాన్ శక్తులు మనలోంచి వెళ్ళిపోతాయండి అవి తిండుబోతులు గర్వం అయిపోయి సోమర్లు ఉంటారు చూడండి వాళ్లలో ఉంటూ వాళ్ళతో వ్యభిచారం చేయించి తర్వాత ఇంకా నరకానికి తీసుకెళ్తారు కనుక పేదల పట్ల పేదలకి పెట్టకుండా ఒక్కరోజు నేను తినలేదంటాడు యోబు ఎంత మంచి సాక్ష్యం అండి అలా మనం జీవించాలి సో మనలో ఉన్నటువంటి ఈ పాములని మనం పోషించొద్దండి పాము వస్తే కర్రతో కొడతాం కదా దేవుని వాక్యం అనే కర్రతో కొట్టాలి నిర్గమకాండం ఏడులో ఏడు పన్నెండులో మోసే కర్ర అలా వేస్తే పాము అయిపోతుంది మంత్రగాళ్ళ కర్రలు కూడా పాములైపోతాయి కానీ ఈ కర్ర ఆ పాముల్ని మింగేస్తుంది యేసుప్రభు కూడా సైతాన్ని శోధించినప్పుడు పాము అనుకోండి అప్పుడు వాక్యంతోనే కొట్టాడు కదా మత్తయి నాలుగులో లూకా నాలుగులో ఈ వాక్యాన్ని మనం వాడాలి మన వాక్యాన్ని వాడాలి వాక్యం లేకుండా ఈ పాముల్ని కొట్టాలి అని అంటే ఇలా జీవిస్తూ వాక్యం తీసుకొని దాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ లోపల పాములు త్రాగుబోతున్నం ఒక పాము తాగుతూ ఉంటే పాముకి పాలు పోసినట్టు ధనాశ ఇంకొక పాము తిండిపోతనం ఒక పాము తర్వాత సోమరితనం పాముల్ని పోషించొద్దు కర్ర తీసుకొని కొట్టాలి దేవుని కొరకు ప్రకాశించాలి ప్రార్థన చేసుకుందాం కళ్ళొక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ఎలిషా ప్రవ్వా చెప్పాడు యావే తోడు నీ కానుకలేవి నాకు అక్కర్లేదు అని చెప్తాడు ప్రభా మేం కూడా నాయన ధనాశకి లొంగకుండా మాలో ధనాశ అనే పాముంటే ఆ పాముకి పాలు పోయకుండా సహాయం చేయండి ప్రభా తిండి విషయంలో కూడా ఎంతో క్రమశిక్షణ కలిగి ఉన్నాడు ప్రభా మరి ఎలిషా శూన్య వనిత ఆయన భోజనం చేయడాన్ని చూసి భర్తతో అంటుంది ఈయన పరిశుద్ధుడు అని అయ్యా భోజన విషయంలో కానీ మేము మంచి క్రమశిక్షణ కలిగి ఉండడానికి చేయండి మాలో గర్వం రాకుండా ప్రభు తిండిపోతు దయ్యం ఈ దయ్యాలు సోమరితనం ప్రభు కరుణ లేకుండా కఠినంగా ఉండడం ఏ పాములని మేము పోషించకుండా తండ్రి మీ వాక్యం అనే కర్రతో సేవ ప్రేమ అనే కర్రలతో వాటిని చంపడానికి ఏసయ్యా మీరు ఎట్లా వాక్యంతో సైతాన్ని జయించారో అలా జయించడానికి మా కృప దయచేయండి నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఏసు ప్రభు వాక్యం అనే కర్రతో సైతాన్ని జయించారు మనం కూడా కర్రని వాడాలి ఆ పాముల్ని కొట్టేసేయాలి జయ జీవితాన్ని జీవించాలి గాడ్ బ్లెస్ యూ